జనసేన పార్టీ తరఫున ఎనిమిది మంది అభ్యర్థులు ఇంకా శేర్లింగపల్లిది మాత్రం వాదం అట్లాగే నడుస్తుంది బీజేపీ ఇంకా లిస్టులు అనౌన్స్ చేయలేదు అదే సమయంలో జనసేన అది కావాలంటుంది కూకట్పల్లిలో ఎట్లయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళని తీసుకుని జనసేనలో తీసుకుని ఇచ్చారో అట్లాగే అక్కడ కూడా ఇస్తారా ఏంటన్నటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాలు ఒకటేంటే అంటే ఇవాళ ఎనిమిది మంది అభ్యర్థులకు బీఫారాలు ఇస్తూ జనసేన పార్టీకి సంబంధించి ఖచ్చితంగా మనం గెలిచి తీరాలి ప్రజా ఆకాంక్షలు నెరవేర్చాలి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి పిలుపు ఒక ఎత్తు రెండవ వైపున ఏదైతే మొఘలి రేకులు ఒకప్పుడు బాగా వేలాది ఎపిసోడ్లు పబ్లిక్తో మమేకమైపోయి సాయంత్రం పూట అయితే చాలు దానికే కమిట్ అయిపోయి జెమినీ నెంబర్ వన్ రేటింగ్లో ఉంది మొఘల రేకులు ఉన్నంత వరకు అందులో హీరో సాగర్ బాగా ఫేమిలియర్ అయ్యాడు అప్పుడు ఆ సాగర్ మొన్ననే జనసేనలో చేరాడు ఇప్పుడు తను ప్రచార అంటే ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారి తేదీ ఒకటి ఖరారు కావాల్సి ఉంది ఆయన టోటల్ తెలంగాణలో ప్రచారం చేస్తారా ఈ జనసేన వాళ్ళ వరకు ప్రచారం చేస్తారు అసలు ప్రచారం చేయాలి చెయ్యాలి లెక్క ప్రకారం తన కార్యకర్త తన నాయకుల్ని తను గెలిపించుకోకపోతే అట్లా అదొక్కటే తేలాల్సి ఉంది